Respected all, my name is Nosha. I am working as a APSSDC ITCT trainer in B Kottakota, Chittoor district. Today, mam September assessment gurinchi telusukundam. So manam previous classes lo 4 weeks manam cheppukunnam kadandi vaati gurinchi ee 5th week September 5th week మనం అసెస్మెంట్ అనేది తెలుసుకుందాము. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. సో మనకు 9th క్లాస్ ఐటీలో సెప్టెంబర్ 2020 అసెస్మెంట్స్, అంటే ప్రీవియస్ క్లాసెస్లో మనము తీసుకున్న టాపిక్స్ గురించి అసెస్మెంట్ చూడండి. వీటిలో మనకు ముఖ్యంగా చూడండి, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, అంటే కింద ఉన్న క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయొచ్చండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఎంఎస్ వర్డ్ లో ఇన్సర్ట్ ఏ టేబుల్ విత్ 5 రోస్ అండ్ 5 కాలమ్స్ ఫిల్ విత్ యువర్ నేమ్స్ అండ్ సబ్జెక్ట్ మార్క్స్. అంటే మీరు మీ సబ్జెక్ట్ టోటల్, మీ 9th క్లాస్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి గురించి మీ పేరు పైన ఒక మార్క్స్ కార్డ్ త్రూ సబ్జెక్ట్స్ విత్ మార్క్స్ లాగా మీరు ఎంఎస్ వర్డ్ లో ఇన్సర్ట్ ట్యాబ్ ని యూస్ చేసుకుని రోస్ అండ్ కాలమ్స్, 5 రోస్ అండ్ 5 కాలమ్స్ సబ్జెక్ట్స్ వేసి వాటి మార్క్స్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, హౌ కెన్ వి డ్రా ఏ షేప్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. అంటే ఎంఎస్ వర్డ్ లో మీరు ఏవైనా మంచి షేప్స్, అందులో ఉన్న షేప్స్ ని తీసుకొని మీరు సొంతంగా ఒక డ్రాయింగ్ వేసి చూపించాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, టైప్ ది ఫాలోయింగ్ టెక్స్ట్. అంటే మనకు ఎంఎస్ వర్డ్ లో ఈ కింద ఉన్న 2 పారాస్ ఉన్నాయి, కింద 2 పారాస్ అనేవి ఉన్నాయండి. ఆ పారాస్ గురించి మీరు ఎలాగుందో అలాగా ఇవి యాజ్ ఇట్ ఈస్ గా మీరు టైప్ చేసి, ఇక్కడ ఏమిటంటే కామాస్ కానీ ఫుల్ స్టాప్స్ కానీ, ముఖ్యంగా కామాస్ ఫుల్ స్టాప్స్, తర్వాత ఒక పేరాకి ఇంకొక పేరాకి గ్యాప్ ఎంత ఉంది అనేది ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలాగే మన మీరు టైప్ చేసి చూపించాల్సి వస్తుంది. నెక్స్ట్ అండి, ఫోర్త్ క్వశ్చన్, సేవ్ యువర్ డాక్యుమెంట్ యాజ్ యువర్ నేమ్ ఆన్ డెస్క్టాప్. యాక్చువల్ గా మనకు డెస్క్టాప్ లో మనం ఏదైనా ఫైల్, ఎంఎస్ వర్డ్ లో ఏదైనా ఫైల్ మనము సేవ్ చేస్తే డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. అది ఎక్కడ సేవ్ అవుతుంది అంటే, డిఫాల్ట్ గా అయితే డాక్యుమెంట్స్ అనే సి డ్రైవ్ లో, డాక్యుమెంట్స్ అనే వాటిలో సేవ్ అవుతుంది. కానీ నాకేం కావాలంటే మీ పేరు పైన చూడండి, సేవ్ యువర్ డాక్యుమెంట్ యాజ్ యువర్ నేమ్ ఆన్ డెస్క్టాప్, అంటే డెస్క్టాప్ పైన మీ డాక్యుమెంట్ అనేది మీ పేరు పైన సేవ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి, సెలెక్ట్ అండ్ చేంజ్ ది ఫాంట్ స్టైల్ అండ్ కలర్. అంటే మీరు ఈ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ చేశారు కదండి, వీటికి మీరు సెలెక్ట్ చేసిన తర్వాత పర్టికులర్గా సెలెక్ట్ చేసి ఫాంట్ స్టైల్స్ అనేవి మార్చాలి. ఎంఎస్ వర్డ్లో ఫాంట్ స్టైల్స్ గురించి మార్చాలి, తర్వాత కలర్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ టెక్స్ట్ కలర్ కానీ మీరు మార్చాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి, యాడ్ 4 పిక్చర్స్ ఫ్రమ్ ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ అప్లై ర్యాప్ టెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్. అంటే మీరు ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకున్న తర్వాత దాని పైన ఒక 4 పిక్చర్స్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎంఎస్ వర్డ్ లో మీకు చెప్పాను కదా, పిక్చర్ ని మనం యాడ్ చేసిన తర్వాత దాన్ని మూవ్ చేయడానికి, అంటే పక్కకు జరపడానికి ఆన్ స్పాట్ మనం లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనము పక్కకి లాగినప్పుడు, డ్రాగ్ చేసినప్పుడు డ్రాగ్ కాదు, అలా డ్రాగ్ అవ్వాలి అంటే మీరు ఇన్సర్ట్ ట్యాబ్ లో ర్యాప్ టెక్స్ట్ అనేది తీసుకుని అందులో త్రో అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతే అది మూవ్ అవుతుంది. ఆ విధంగా మీరు ఒక 4 పిక్చర్స్ ని ఇన్సర్ట్ చేసి వాటిని మీరు పర్టికులర్ గా మీరు కరెక్ట్ గా మీరు అడ్జస్ట్ చేసి మూవింగ్ చేసి మరి చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి, ఒక పారాగ్రాఫ్ తీసుకొని వాటికి
పేజ్ యొక్క బార్డర్స్ మీకు తెలుసు కదండి, అందులో మనకు పేజ్ బార్డర్స్ లైన్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, లీవ్స్ తర్వాత డిజైన్స్ ఉన్నాయి, వాటిని మీరు ఒక పేజ్ బార్డర్ అనేది సైజు కూడా పెంచాల్సి వస్తుంది. 1/3, 1/4 ఉంది, 1/1 ఉంది, 1/2 ఉంది, అంటే సైజ్ అన్నమాట. అది కరెక్ట్ గా సెట్ చేసి బ్యూటిఫుల్ గా మీరు బార్డర్స్ అనేది సెట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8th క్వశ్చన్ చూడండి, యాడ్ పేజ్ కలర్ అండ్ యువర్ నేమ్ యాజ్ వాటర్ మార్క్. ఫస్ట్ మీరు పేజ్ మీరు బార్డర్స్ అవన్నీ సెట్ చేస్తారు కదా, అదే విధంగా పేజ్ యొక్క కలర్, పేజ్ యొక్క కలర్ ని మార్చి దానికి మీ పేరు అంటే మనం సేవ్ చేసిన వాటర్ మార్క్ అన్నమాట. ఇందులో మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ అయితే డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. మాన్యువల్ అంటే మీరు సొంతంగా మీ పేరు కానీ మీ ఆర్గనైజేషన్ నేమ్ కానీ అక్కడ వాటర్ మార్క్ ఇస్తే మనకు బిహైండ్ అంటే లైట్ గా మనకు షాడో లాగా వాటర్ మార్క్ అనేది వస్తుంది, అది మీ పేరు పైన చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ యాడ్ పేజ్ కలర్ అండ్ యువర్ నేమ్ యాజ్ ఏ వాటర్ మార్క్, వాటర్ మార్క్ ద్వారా మీరు చేయాల్సి వస్తుందండి. నెక్స్ట్ నెంబర్ 9th క్వశ్చన్ అండి, క్రియేట్ యువర్ క్లాస్ టైం టేబుల్. మీకు టైం టేబుల్ ఉంటుంది అంటే వీక్లీ టైం టేబుల్ ఉంది కదండి, 9th క్లాస్ కి సపరేట్, ఏ సెక్షన్ సపరేట్, బి సెక్షన్ సపరేట్, ఆ విధంగా మీ క్లాస్ కి అండ్ మీ సెక్షన్ కి ఒక టైం టేబుల్ క్రియేట్ చేసి సబ్జెక్ట్స్ తర్వాత లంచ్ బ్రేక్ కాటి నుంచి మార్నింగ్ అవర్ కాటి నుంచి క్లియర్ గా ఒక ఎంఎస్ వర్డ్ లో మీరు టైం టేబుల్ అనేది మీ క్లాస్ టైం టేబుల్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 10th క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ చూడండి, అన్ని వచ్చేస్తాయి ఇందులోనే. ప్రిపేర్ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ టు యువర్ ఫ్రెండ్, అంటే మీరు ఒక బర్త్డే గ్రీటింగ్ కార్డ్ క్రియేట్ చేసి ఎంఎస్ వర్డ్ లో వాటికి ఏమేమి అప్లై చేయాలి అంటే పేజ్ కలర్ అప్లై చేయాలి, తర్వాత పేజ్ బార్డర్ ఫాంట్ స్టైల్ అప్లై చేయాల్సి వస్తుంది, వ్రాప్ టెక్స్ట్, వ్రాప్ టెక్స్ట్ అంటే అదే మనం ఏదైనా ఇమేజ్ ఇన్సర్ట్ చేసి దాన్ని మనము మూవింగ్ చేయడం అన్నమాట, అండ్ ఇన్సర్ట్ ఎనీ క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్స్ ఉన్నాయి మనకు అంటే బర్త్డే కాబట్టి మీరు ఫ్లవర్స్ కానీ కేక్స్ కానీ అలాంటి క్లిప్ ఆర్ట్స్ మీరు త్రూ ఆన్లైన్ లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చెయ్యొచ్చు. సో ప్రిపేర్ బర్త్డే గ్రీటింగ్ కార్డ్ టు యువర్ ఫ్రెండ్, అప్లై పేజ్ కలర్, పేజ్ యొక్క కలర్ మార్చాలి, తర్వాత ఆ కలర్ మార్చిన తర్వాత నెక్స్ట్ బార్డర్స్, బార్డర్ సెట్ చేయాల్సి వస్తుంది, దాని తర్వాత ఫాంట్ స్టైల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, కరువు అంట, టైమ్స్ ఆఫ్ న్యూ రోమన్, ఇటాలిక్, ఇలా ఫాంట్ స్టైల్స్ అనేది మార్చాలి. తర్వాత సైజ్ మీ ఇష్టం వచ్చిన సైజు పెట్టుకోవచ్చు, హెడ్డింగ్ కి ఒక సైజ్ అన్నమాట, తర్వాత సపరేట్ సపరేట్ సైజెస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ర్యాప్ టెక్స్ట్, ఏదన్నా బర్త్డే గిఫ్ట్ లాగా మీరు ఫ్లవర్స్ కానీ అలాంటివి ర్యాప్ టెక్స్ట్ ద్వారా ఒక పేజ్ని ఇమేజ్ని ఇన్సర్ట్ చేసి వాటి ద్వారా మీరు వ్యూ చేయవచ్చు. తర్వాత అండ్ ఇన్సర్ట్ ఎనీ క్లిప్ ఆర్ట్, అంటే క్లిప్ ఆర్ట్ అనేది ఒకటి ఏదైనా బ్యూటిఫుల్గా ఇన్సర్ట్ చేసి చూపించాల్సి వస్తుందంట. థ్యాంక్ యూ టు ఆల్.